పెట్టుకుంటూ చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నాకు ఈ మార్కెట్ చైర్మన్ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన శాసనసభ్యులైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, టీసీసీ అధ్యక్షులు మరియు దేవరకద్రా ఎమ్మెల్యే అయిన జి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్ద లోబదుల కోట్వాల్ గారికి, వంశీ చందర్ రెడ్డి గారికి, మల్లు రవి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకి, ఇన్ఛార్జ్ మంత్రి వర్యులైన దామోదర్ రాజనరసింహ గారికి, మిగతా జిల్లా పెద్దలకు కానివ్వండి, రాష్ట్ర పెద్ద నాయకులకు కానివ్వండి, ఏఐసీసీ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను గత 20 సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ భావజాలంతోనే, చిన్నప్పటి నుంచి కానీ మా నాన్నగారిని చూసుకుంటూ కాంగ్రెస్ భావజాలంతోనే పెరిగి పెద్దదానైనా, అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను. యాజ్ ఏ జనరల్ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, అదేవిధంగా శక్తి ప్రాజెక్టు స్టేట్ కోఆర్డినేటర్గా, అదేవిధంగా మొన్న జరిగిన గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నా వంతు నేను కృషి చేసిన, వారి గెలుపునకు ఎంతో కృషి చేసి నా వంతుగా నేను కృషి చేసిన ఈ విధంగా ఉంది నా ప్రస్తుతం. మార్కెట్ చైర్మన్గా మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పదవికి మీరు ఏ విధంగా వన్నె తీసుకువస్తారు? వన్నె అంటే రైతుల సంక్షేమమే, సంక్షేమమే నా ధ్యేయంగా, అదేవిధంగా రైతులకు ఏది అవసరం ఉందో అది, దళారులకు ఎక్కువ ప్రమేయం లేకుండా వాళ్ళు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ ధాన్యం అమ్ముకునే విధంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరగకుండా చూస్తాను, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటాను. ఈ వాళ్ళ నాకు కూడా కొంచెం వ్యవసాయంలో అనుభవం ఉంది, వ్యవసాయదారుల కష్టం ఏంటిదో నాకు తెలుసు, నేను కూడా వ్యవసాయం చేసిన దాన్ని. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది వ్యవసాయంకి కొంచెం దూరం ఉంది, కానీ అంతకుముందుకు వ్యవసాయం, పాడి పశువులు వ్యవసాయం అన్నీ చేసిందాన్ని కాబట్టి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయనేది నాకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి వాళ్ళ ఏ నా వంతుగా ఛాయశక్తుల వాళ్ళకు ఏ విధమైన కష్టం కలగకుండా వాళ్ళకు అభివృద్ధి కోసం కృషి చేస్తాను. మార్కెట్లు శిథిలావేస్తాను, మౌలిక వసతులు నోచుకోలేకుండా అవును, అవన్నీ ఇప్పుడిప్పుడే నా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాళ్ళకు ఒక విశ్రాంతి గదులని, టాయిలెట్స్ కూడా కరెక్ట్ లేవు అని, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అని, అవన్నీ స్టెప్ బై స్టెప్ వాటి పరిష్కార దిశగా నేను అడుగులేస్తాను. ఇప్పుడు వస్తున్నట్టు నిధులతో ఇప్పుడు కొన్ని మండలాల్లో కానీ రైతు వేదికలు ఉన్నాయి, వాటి యొక్క పనితీరు అనేది ఇప్పటికి లేదు, కనబడలేదు. అవన్నీ స్టీమ్లైజ్ చేసుకుంటా ఇప్పుడు, అంటే గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతం, రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం. కాబట్టి మేము రైతులకు ఎప్పుడు వెన్నంట ఉంటే వాళ్ళ సమస్యల కోసం పరిష్కార దిశగా ప్రయత్నిస్తాం, తప్పకుండా ప్రయత్నిస్తాం. గ్రామ స్థాయి రైతుల నుంచి మీరు ఏమన్నా వాళ్ళ ప్రోత్సాహకాలు కానీ తప్పకుండా అవన్నీ సలహాలు సూచనలు వాళ్ళని తీసుకుంటూ మేమిచ్చేటివి ఇచ్చుకుంటూ ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏది వీలైతుందో అది తప్పకుండా వాళ్ళకి అందజేస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. మనకు మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్, అటువంటి మార్కెట్ అనేది చాలామంది ఇప్పుడు మహిళలు కానీ తర్వాత చిన్న పిల్లలు కానీ చాలామంది బాధపడుతున్నారు, సౌకర్యాలు లేక. అవన్నీ పరిష్కారం తప్పకుండా చేస్తాను, కొంచెం టైం తీసుకుని అన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అందరి సమస్యలు వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688960084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి.
ఉంటాయి.